మన ప్రియులు దేవుని దాసులు, మన సహోదరులు, సుబుధారాజాన్ని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మరి ధారాళంగా మరి సమూయేలు గ్రంథం నుంచి మాట్లాడటానికి ప్రభు చూస్తున్నారు. మరొకసారి మనతో మాట్లాడడానికి సిద్ధపడి వచ్చిన దాసులకు ప్రభువే సహాయం చేసి మాట్లాడినట్లుగా మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. పెద్దలు మన ప్రియులు పాలు గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నాకు కోరుతున్నాను. వందనాలు బ్రదర్, అందరికీ వందనాలు. ప్రార్థన చేయండి, మీరే మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరే మహిమ పొందండి. చేరి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. నడిపిస్తున్న ఈ దాసుడు రెడ్డమ్మ గారిని బట్టి నాయన చక్కగా నడిపించు, మీ కృపను గ్రహించండి. నీ దాసుడు నాయన సుబోధరాజు మీ పక్షంగా నిలబడి మీ దయగల మాటలు అందించుండగా నీ దాసుని బలపరిచి శిరసాటను మరుగుపరిచి మాకు వెనగల చెవి గ్రహింపగల హృదయం గ్రహించండి. నాయన వాతావరణం మ్యాది నుంచుకొని నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలింటికి మీ కృపను గురించి కడవరి దినాల్లో ఉన్నాం ప్రభువా. భయంకరమైన దినాలు నాయన, కనుక ప్రభువా తండ్రి నాయన మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిందేవా, తిరిగి రానైనందుకు స్తోత్రాలు. మీరు ఆకడానికి సమీపంగా ఉన్నది కనుక నాయన ఇజ్రాయెల్ జనాంగం కొరకు ప్రార్థిస్తున్నాం, మణిపూర్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి నాయన, రష్యా నైనా తండ్రి, యుక్రెయిన్ ప్రభువా ప్రాంతాల్లోనైనా తండ్రి వారు చేస్తున్న నైనా తండ్రి, ఈ విధంగా అందరినీ అంతటా మీరు నాయన మీ ఆధీనంలో ఉంచుకోండి. ఇలాంటి తొందర లేకుండా నీ బిడ్డలకు ప్రభువా సువార్త ఆయా ప్రదేశాలకు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మీ ఆజ్ఞ ఉన్నది. ఎదిరించేవారిని బెదిరించేవారిని మీ ఆధీనంలో ఉంచుకోండి. ఒక ఆత్మగాన్ని నశించడం మీకు ఇస్తుండే, అందులో అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞ ఉన్నది కనుక ప్రభువా తండ్రి, మీరు చేసిన మేలన్నిటి బట్టి స్తోత్రాలు. మా కొరకై ప్రాణం తిరిగి లేచి తిరిగి రానైనందుకు స్తోత్రాలు చేస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి చేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. వందనాలు. నా మంచిది ప్రారంభ ప్రార్థన చేసిన పెద్దలు మన ప్రియులు వాళ్ళ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి దయతో క్షమించండి, నేను చూడలేదు ఎవరో ఈరోజు పాటలు పాట కోసమే నియమించబడిన ప్రియులు కీర్తన పాడవలసిందిగా ప్రభు నాకు కోరుతున్నాను. సొలొమోను కోరట్ల నుంచి. సొలొమోను అన్న అన్న వందనాలు అందరికి, జూబులు ఉన్నవారికి. ఓకే రైట్, మంచి అన్న. మనం దేవునికి మనం వందనాలు చెల్లిస్తున్నాం. మరి స్తుతి పాట మనం పాడదాం. మరి మన పాటల బుక్ నుంచి 80వ కీర్తన నుంచి పాడదాం. మా సర్వాది నీవేనయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా, బాబు బలయే నల్లమోయేసయ్యా, మమ్ము బలపరసుయేసయ్యా, ఏసయ్యా ఏసయ్యా, మా ప్రియమైన ఏసయ్యా, మా సర్వాదినివేనయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యం, బహు బలయేన సయ్యా, మము బలపరసు సయ్యా, మా రాచకుడని మా చేయుకుడని పరిశుద్ధుడవు మాయేసయ్యం, మారచకుడని మాసేయుతుడని పరిశుద్ధుడవు మాయేసయ్యం, ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యం, బహు బలయేన ఏసయ్యా, మమ్ము బలపరసు ఏసయ్యా, మార్గము నీవే సత్యము నీవే జీవము మా ఏసయ్యా, నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మాయేసయ్యం,
జీవము దాతా సియేసునాదా, జీవము దాతా సియేసునాదా, ఇంపవచ్చామయ్యా సుఖులందు కోయింపవచ్చామయ్యా, సుతులందు కో ఏసయ్యా, 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 మా ప్రియమైన ఏసయ్యా, మా సర్వాధినేవేనయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యం బహుబలమయ్యేసయ్యా. ఇయ్యా నలిగితివయ్యా కల్వరిలో మాయేసయ్యం, ఇరిగితివయ్యా నలిగితివయ్యా కల్వరిలో మాయేసయ్యం, ఇరిగి నలిగిన హృదయాలతోనే, ఇరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా సుతులందుకో ఏసయ్యామయ్యా, సుతులందుకో ఏసయ్యా, 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 మా ప్రియమైన ఏసయ్యా, మా సర్వాధినేవేనయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యం బహుబలమయ్యేసయ్యా, మమ్ము బలపరుసువోయేసయ్యా. అనా మంచిది, వందనాలు. అన్న వందనాలు, చక్కని కీర్తనం పడారు. అన్న ఓకే, రవి మనోహర్ గారు తిరుపతి నుంచి వాక్యానికి సహకారంగా తిరుపతి నుంచి సుబోధరాజు గారు వాక్యం ఇస్తున్నారు. తిరుపతి నుంచి రవిమోహన్ గారు ప్రార్థన చేస్తారు. వందనాలు కదా. అన్న వందనాలు. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు ఇస్తున్నాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి హృదయకాలమున స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమను బట్టి, శాశ్వతమైన ప్రేమను బట్టి మీ స్తుతులు స్తోత్రములు. ఈ ఉదయకాలం ఇలాగున్న మా ప్రభువ, మార్నింగ్ కాన్ఫరెన్స్లో 4347వ రోజుకు తీసుకుని వచ్చారు మీ స్తోత్రములు. కరుణా సంపన్నుడా, సోమవారం దినమున ప్రాతకాల వేళ మాకు అనుచిన ఈ సహవాసాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. మా ప్రియులు రెడ్డమ్మ గారు కూడికను నడిపిస్తున్నారు, అధ్యక్షత వహించి ఉన్నారు. మీరు జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాం. ఈ కూడికను నిర్విరామంగా నడిపిస్తున్నట్టు మా ప్రియులు బనబాస్ గారిని బట్టి మీ స్తోత్రములు. వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, మందిర నిర్మాణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మీ వాక్యం అందించడానికి సిద్ధపడి మా మధ్యకు వచ్చినటువంటి ప్రియులు సహోదరులు సుబోధరాజుని బట్టి స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. వాక్యం అందిస్తుండగా మరి మా ప్రభు, మేమందరం శ్రద్ధగా విని మరి ఆ వాక్యమును అనుసరించి జీవించటకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మరి మా ప్రభు, మీ దాసుని ద్వారా అందించే ప్రతి మాట మా హృదయాల్లో పతిలపరచమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. సమయం గ్రంథముల నుండి ధారావాహికగా మీరు అందిస్తున్నటువంటి స్టడీని బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి అవాంతరాలు కానీ జరగకుండా మీరే మా ప్రభు యొక్క కూడికను చక్కగా సవ్యంగా దివ్యంగా జరిగించమని మా ప్రాణప్రియ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది, తిరుపతి నుంచి ప్రార్థన చేసిన రవి మనోహర్ గారి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. మన ప్రియులు సహోదరులు, సుబోధరాజు గారు వాక్య పరిచర్య చేయటానికి ప్రభు సమయం ఇస్తుంటుండగా ఆ సమయాన్ని వారికి అప్పగిద్దాం. దయచేసి అందరం కూడా ఆ మూట్లో ఉండి ప్రభువు మాట్లాడే ప్రతి మాటను కూడా మరి ధారావాహికంగా సమయాల గ్రంథం నుంచి మాట్లాడుతున్నారు. అందరూ ఎరుగుతుంది కాబట్టి
మరొకసారి దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తూ సహోదరులు శుభోదరాజ్ అన్న గారిని వాక్య పరిచయం చేయవలసిందిగా ప్రభును అని కోరుతున్నాను. పాపము కోరకై బలి అయిపోతివా, బలి పశువుగా నా పాపము కోరకై బలి అయిపోతివా, నోరు తెరువక భారపు సిల్లువను, నోరు తెరువక భారపు సిల్లువను భరించి వచ్చితివా, నాకై భారము మోసితివా, భరించి వచ్చితివా, నాకై భారము మోసితివా, యేసయ్యా 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 దయ్యామయ్యా, మరువలేను మరువలేను మరువలేనయ్యా, మరువలేను మరువలేను మరువలేనయ్యా, ఏదరికానక తిరిగిన నన్ను నీదరి చేర్చితివే, ఏదరికానక తిరిగిన నన్ను నీదరి చేర్చితివే, మార్గము నీవై సత్యము నీవై, మార్గము నీవై సత్యము నీవై, జీవము నీ. మన ధ్యానం కొరకై 16వ వచనం నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. పదహారవ వచనం నుండి కొన్ని వచనాలు మన ధ్యానం కొరకై మనం చదువుకుందాం. సమూయేలు, నీవు మాటలాడ పనిలేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమని. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించాడు, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుకు యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివ నేను? అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని గాని అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవా బలి అర్పించుటకై, యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు
శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయును పాపముతో సమానం. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ప్రియులారా, సౌలు సమూయేలు మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ ఇక కఠినమైన మాటలు సమూయేలు నోట్లో నుంచి రాగా సౌలు జడిసి అనే మాటలు ఉన్నాయి. ఎందుకు నీవు అమాలేకీయులను చంపలేదు? వారు పూర్తిగా నాశనమయ్యే వరకు నీవు వారితో యుద్ధము చేయుము అని దేవుడు పంపిస్తే వాటిని చంపకుండా ప్రాణముతో అమాలేకీయుల రాజైన అగగును పట్టుకొనొచ్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, పవిత్రమైన పశువులన్నిటిలో నుండి కొన్ని క్రొవిన వాటిని దేవునికి బలి అర్పించడానికని తీసుకొచ్చినానని చెబుతున్నాడు. దేవుని ఆజ్ఞ ఏమిటి? సంపూర్ణముగా వాటిని చంపివేయి, సంపూర్ణముగా నిర్మూలము చేయి. తిరిగి కనబడడానికి వీల్లేదు. అవి పశువులైనా సరే, మనుషులైనా సరే అని దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞలు సంపూర్ణముగా పాటించాలి ఇశ్రాయేలీ, అరకొరగా పాటించడానికి వీల్లేదు. ఆనాడు ఇశ్రాయేలీలకు అదే చట్టం, ఈనాడు కృపాకాలంలో సంఘానికి కూడా అదే చట్టం. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తప్పిపోతే అన్నీ తప్పిపోయినట్లే. సంఘానికి దేవుడు ఇచ్చిన పనులలో కూడా కొన్ని పనులు తప్పిపోతే అన్ని విషయాలలో తప్పిపోయినట్లే. ఈ గ్రంథము చివరి అధ్యాయము, అలాగే సమూయేలు రెండవ గ్రంథం మొదటి రెండో అధ్యాయాలు మనం చదివితే ఎవరినైతే చంపకుండా వదిలేశాడో సౌలు, అదే అమాలేకీయుడి చేతిలోనే తన చావు, తన మరణం. ఏ అమాలేకీయులనైతే సంపూర్ణంగా చంపకుండా వదిలేశాడో అదే అమాలేకీయుడు సమూయేలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం మనము చదివితే, లేదా ఈ గ్రంథం చివరి అధ్యాయం చదివితే, అదే అమాలేకీయుడు సౌలును చంపాడు. యవనస్తులారా వినండి, ఏ పాపమైతే బాగా ఉంది నా జీవితానికి అని దాచిపెట్టుకున్నావో విడిచిపెట్టకుండా యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా కొన్ని అన్నాడు. నాకు వినబడుతున్నదేమిటి? ఆ రంకెలు కొన్ని తెచ్చుకున్నానన్నాడు. ఎందుకు ప్రాణముతో పట్టుకొని వచ్చినావు అగగును? అక్కడే చంపివేయాలి కదా. సౌలుకు ఎంత రోషం అంటేనా, సమూయేలుకు ఎంత రోషం అంటే అగగును తుత్తుని ఎలాగా నరికి చంపాడు సమూయేలు, అంత రోషం. దేవుని మాట అంటే అంత రోషం. ఇప్పుడు కూడా ఉన్నారు రోషం కలిగిన వారు సంఘాలలో, సవిసారము లేనులుగా, రోషమే లేదు. దేవుని పని అంటే కొంచెం కూడా రోషం లేదు, దేవుని మాటలంటే కొంచెం కూడా రోషం లేదు.
దేవుని ఆజ్ఞలు పాటించడం అంటే కొంచెం కూడా రోషం లేదన్న. తుత్తు నీలగా నరికెను అనే మాట ఉంది మనం చదవగలిగితే. సౌలు ఎవరినైతే చంపకుండా పట్టుకొచ్చుకున్నాడో అదే అగగును సమూయేలు ఖడ్గము తీసుకుని తుత్తు నీలగా నరికి చంపాను. ఉండడానికి వీలేదు అమాలేకి, యవనస్తుడా పాపం ఉండడానికి వీల్లేదు, అపవిత్రమైనది ఉండడానికి వీల్లేదు, పాత జీవితం ఉండడానికి వీల్లేదు, వీలేదు, అవి కనబడకూడదు. సర్వనాశనమయ్యేంత వరకు వారితో పోరాడి యుద్ధం చేసి ఇవి కనబడకుండా చేసుకోవాలి మన జీవితంలో. సౌలు నీవు అవివేకపు పని చేసివి గనుక అన్నాడు. ఎంత పెద్దలమైనా, ఎంత నాయకులమైనా, ఎంత సీనియర్స్ అయినా, దేవుని మాట, ఎంత యోధులైనా, సౌలు యుద్ధవీరుడు. సౌలు ఆరడుగుల పైన ఆజానుభావుడు, భుజములకు పైగా ఉన్నవాడు, భాగ్యవంతుని కుమారుడు, పట్టాభిషేకము చేయబడినవాడు. అప్పటికే కొన్ని యుద్ధాలు చేసి జయించాడు. ప్రభువు అంటున్నాడు, నీవు అవివేకపు పని చేసితివి గనుక నీ రాజ్యము నిలవదు, నీ దగ్గర నుండి వాటిని తీసివేయబోతున్నాడు, నీ పొరుగువానికి అది ఇవ్వబోతున్నాడు. నిలవదు ఆయన మాటకు తల వంచకపోతే. 29వ వచనంలో చాలా బాధాకరమైన మాట, మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుకాడు, ఆయన అబద్ధమాడువాడు, ఆయన అబద్ధమాడు పశ్చాత్తాపడడు అని ఉంది. కానీ సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడెను అనే మాటలు కూడా ఉన్నాయి. ఎంత బాధపడింటాడో దేవుడు, ఎంత బాధపడింటాడో, ఎంత బాధపడింటే తప్ప ఆ మాటలు దేవుడు మాట్లాడింటాడన్న. 16వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనము చదువుకున్నాం. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాడు, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖింతువు. అంటే దేవుడు బాధపడినాడు, సమూయేలు బాధపడుతున్నాడు, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు సమూయేలు. ఎంత పని జరిగిపోయింది ప్రభువా, ప్రభువా ఈ సౌలును బాగు చేయి, సౌలును సరిదిద్దు అని సమూయేలు కూడా బాధపడుకుంటూ కూర్చున్నాడు. ఎంత పని జరిగిపోయింది ప్రభువా, ప్రభు అంటున్నాడు నీవెంత కాలం దుఃఖించుకుంటూ కూర్చుంటావు, లే నీ కొమ్మును తైలముతో నింపుము అన్నాడు. బయలుదేరు, బేత్లహేమీయుడైన యెషయి యొద్దకు. యవనస్తులు వీలైతే పెన్ను తీసుకుని బేత్లహేమీయుడైన యెషయి, బేత్లహేమీయుడు, బేత్లహేమ్ అనగా రొట్టెల ఇల్లు, బేత్లహేమీయుడైన యెషయి ఇంటికి బయలుదేరు. అక్కడ ఒకడున్నాడు బయలుదేరు అభిషేకించాలి. సమూయేలు బయలుదేరు. సమూయేలు యొక్క ప్రాధాన్యత ఏంటంటే తన జీవితంలో 40 ఏళ్ళు తీర్పు తీర్చాడు. బాల్యం నుండి ఇశ్రాయేలీలకు కార్యములు జరిగించుచు వచ్చాడు. రాజు కావాలంటే సౌలును అభిషేకం చేశాడు. ఇద్దరు రాజులకు అభిషేకము చేసిన ధన్యత. మరొక రాజును దేవుడు కోరుకున్నవాడు.
బయలుదేరు సమూయేలు, బయలుదేరు సమూయేలు వెళ్ళాడు బేత్లెహేం. ఈ 2 నెలలు ఇదే ఇంకా క్రైస్తవ లోకంలో నిన్న వాక్యం చెప్పాలని ఒక గ్రామానికి వెళ్ళాను. క్రిస్మస్ పండగ చేసుకుంటారా సార్ మీరు అని అడిగినాడు ఒక ఆయన. అంటే ఏమిటి అని అడిగాను నేను. అనగా ఏమిటి? అదే సార్ డిసెంబర్ 25 మీరంతా క్రిస్టియన్స్ కదా, అంటే క్రైస్తవునికి 56 పండగ 52 పండగలు ఉంటాయి, ఇది ఒక కొత్త పండగ వచ్చింది మళ్ళా ఇప్పుడు, మేము ఎప్పుడు చేయమన్నా అట్లాంటివేం చెప్పాను. అసలు అది పండగనే కాదు. అదేంటి సార్ బేత్లెహేంలో పుట్టాడని రాయబడింది కదా, బేత్లెహేమీయుడు కదా ఆయన పుట్టాడు కదా, అంటే అసలు అది పండగనే కాదు ఎవరు చెప్పింది నీకు? ఈ 2 నెలలు అదే ఇంకా, ఈ 2 నెలలు అదే పంచాయతీని తెచ్చుకుంటూ కూర్చోాలి. ఇది పండగ కాదు, ఇది పండగ కాదు, ఇది పండగనే కాదు, ఎవరు చెప్పినారు మీకు ఇది పండగనే కాదు, ఆడుంది బైబిల్లో చూపించండి. ఈ 2 నెలలు ఒక యుద్ధం లాంటిది, నాకైతే ఒక యుద్ధం చేసుకుంటూ కూర్చోాలి. ఈ 2 నెలలు ఇది పండగనే కాదు, మీకు ఎవరు చెప్పినారు, అసలు మీరు ఎందుకు చేసుకుంటున్నారు దీన్ని, ఎందుకు కొత్త బట్టలు వేసుకున్నారు, ఎందుకు పిండి వంటలు చేసుకున్నారు, ఎందుకు స్టార్లు కట్టుకున్నారు? ప్రతి సంవత్సరం ఈ నవంబర్ డిసెంబర్ అంటే ఒక యుద్ధం అన్నమాట, క్రిస్మస్ యుద్ధం అని పెట్టినదాన్ని. నవంబర్ డిసెంబరు అసలైన విశ్వాసులు ఒక యుద్ధం చేయాలి, అది క్రిస్మస్ యుద్ధం. క్రిస్మస్ తో మనం పోరాడుతున్నా. బేత్లెహేమీయుడు యెషయి లైన్ గా నిలబెట్టినాడు కుమారులను, వీడు కాదు వీడు కాదు వీడు కాదు వీడు కాదు వీడు కాదు. పదహారవ అధ్యాయము 7వ వచనంలో అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. ఏలియాబు గురించి మాట్లాడుతున్నాడు. ఏలియాబు మొదటి కుమారుడు యెషయి. ఎలా ఉన్నాడు ఏలియాబు? ఎత్తున్నాడు, పైరూపం. అతని ఎత్తును అతని పైరూపము లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టే వారిని నేను లక్ష్య పెట్టను. ఇప్పుడు కూడా ఎవరన్నా సంఘ పెద్ద చేయాలనుకున్నా డబ్బులు దండి ఉన్నాయా లేదా అని చూస్తున్నారు, బాగా చదువుకున్నాడా లేదా అని చూస్తున్నారు, బాగా సంతానం ఉందా లేదని కూడా చూస్తున్నారు. ఈ మధ్య కొడుకులు మాంస బలం ఎక్కువ ఉందా లేదా అని చూస్తున్నారు, శరీర సంబంధమైన బలం. ఎవరన్నా సేవకుని చేయాలంటే కూడా చాలా విచిత్రమైందంటే మనం చెప్పినట్టు వింటాడా లేదా అని చూస్తున్నారు, మనం కూర్చోమంటే కూర్చాలా లేవంటే లేవాలా, మనం పొమ్మంటే పోవాలా, మనం రమ్మని రావాలా. శతాధిపతులైన సంఘ పెద్దలు ఒకడు రమ్మంటే పో, ఒకడు రమ్మంటే వచ్చును, ఒకడు పొమ్మంటే పోను, అలాంటి వాళ్ళు సేవకులు పెట్టుకుంటున్నారు. మేము గత దినం ధ్యానం చేశాం, నాతాను ప్రవక్త వెళ్ళి దావీదు నీవు పాపం చేశావని చెప్పాడు. నాతాను ప్రవక్త ఎంతటి వాడు, సామంత రాజులకు రాజైన దావీదు స్థానం ఏమిటి? దావీదు నీవు పాపం చేశావని చెప్తే దావీదు తకాలుమని దిగి బోళ్ళ బొక్కలు పడి సాష్టాంగ నమస్కారం చేసి ప్రవక్త మాటలకు జడిసి వణికి తన పాపమును కప్పుకొనక ఒప్పుకొనిన దావీదు. అదే సమూయేలు 2వ గ్రంథంలో అబ్నేరు నువ్వు ఎందుకు పాపము చేసితివని ఇష్బోషెతు అడగగా నన్నే ఎదిరికిస్తావా, నా తప్పులే ఎత్తి చూపిస్తావా, అసలు నిన్ను నిన్ను చేసిందే రాజును నేను, దావీదు వశము కాకుండా రాజ్యము నీ వశము చేసిన నన్నే నీవు తప్పుపడతావా అని అబ్నేరు తిరుగుబాటు చేశాడు ఇష్బోషెతు మీద. దావీదు తల వంచాడు నాతాను ప్రవక్త ఎదుట. ఏమైనా యవనస్తులారా, నాయకులారా, పెద్దలారా, సహోదరి సహోదరులారా, తల వంచితే దేవుడు
తల ఎత్తవలసిన చోట ఎత్తి నిలబెడతాడు. తిరుగుబాటు చేస్తే జీవితమంతా తలవంపులే, జీవితమంతా తలవంపులే. పైరూపం కాదన్న, ఎవరికి కావాలో పైరూపం? డబ్బున్నలు సంఘ పెద్దలా? ఇదే సంఘ పెద్ద ఇంకొక సంఘ పెద్దం చేయాలంటే వాడు కూడా వాడు తొత్తై ఉండాలా? తోక అని పెట్టినా నేను ఒక నీ పేరు ఇక్కడ, వాడు తోక. తోక ఆడిస్తుంటది, తోక ఊగుతుంటది వెనకల్లా. నీ మాటలు వినేవాడే నీకు సంఘ పెద్దనా? నువ్వు కూర్చోవంటే కూర్చోవాడనే, కూర్చునేవాడనే సేవకుడా? నీకు అనుకూలమైన వాడా? ఇదేమన్నా ఇస్రాయేల్ 10 గోత్రాల మాంసబలం శరీర బలం ఎక్కువ ఉంటే వాడు రాజు కావడానికి? యూదా బెన్యామీను గోత్రాలకు సంబంధించిన వారము కామా? మనం యెరూషలేం పట్టణానికి సంబంధించిన వారము కామా? మనం విశ్వాస సంబంధము కామా? అబ్రహాము సంతానము కామా? యేసుక్రీస్తు సంతానము కామా? మనం సంఘము కామా? మనకు తీతు పత్రిక తిమోతి పత్రికలు వద్దా? పైరూపమును నేను లక్ష్య, మనుష్యులు లక్ష్య పెట్టు వాణిని. 12 మంది శిష్యులలో ఒకడు చనిపోయినాడు, ఇంకొకరిని శిష్యులలోనికి తీసుకోవడానికి రాత్రి మొగలు ప్రార్థనలు గడిపిన శిష్యులు. అస్థానము నింపడానికి, భర్తీ చేయడానికి, పూర్తి చేయడానికి, తన ఇష్టానుసారంగా కాక దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించిన శిష్యులు. ఇంకా లోతుగా మనం వెళితే కొత్త నిబంధనలో, కానీ సంఘములో అన్నము వడ్డించడానికి కూడా ఎవరు నిలబడాలో తేటగా రాయబడింది. వారి కోసము కూడా అపోస్తలులు ప్రార్థనలో గడిపారు. ఈ కొత్త నిబంధన మాటలు మనకొద్దా? ఈ ఆజ్ఞలు మనకొద్దా? ఈ చట్టాలు మనకొద్దా? పైరూపమే కావాలనా? మనం తా అంటే తనే కావాలనా? సంఘములో, రంగములో, సేవలో మనం కూర్చోమంటే కూర్చునేవాడే కావాలనా? మన తప్పులు ఎత్తి చూసేవాడు వద్దా? నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు మేలు, నాకు తైలాభిషేకం అన్నాడు. ఎవరు ఆ నీతిమంతుడు? యేసుక్రీస్తు. ఆయన వాక్యాన్ని ఎదుట పెట్టుకుని దండించేవాడు మనకు కావాలి. పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టు. నీకు మేలు క్షేమం కోరేవాడు నీ తప్పులు ఎత్తి చూపించును. సమయలో నువ్వు పైరూపం చూస్తున్నావు. సమయలు నాకు పైరూపం కాదు. ఈ జూమ్ మీటింగ్ లో ఎవరైనా సేవకులు ఉంటే లేదా యవనస్తులుంటే నాది ఒక చిన్న ప్రశ్న, యెషయాకి ఎంతమంది కుమారులు? ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ నెలకు నేను వస్తాను. దావీదు ఎన్నవవాడు అంతే చాలు, నెల రోజులు టైం. యెషయాకి ఎంతమంది కుమారులు? దావీదు ఎన్నవవాడు అంతే చాలు, ఇంకా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ డిసెంబర్లో కలుద్దాం. యవనస్తులు ప్రాముఖ్యత, పెద్దలు కాదు. ఇది యవనస్తులే చెప్పాలి. యవనస్తులకే బైబిల్ వెతకండి. మా స్థానిక సంఘములో ఈ సంవత్సరం, గత 2 సంవత్సరాలకు సమయ గ్రంథం ధ్యానించి ముగించేశాం. సంఘానికంతటికి పరీక్ష చివరి ఆదివారం. రాత్రి మొగలు కూర్చొని పరీక్ష పేపర్ తయారు చేస్తున్న క్వశ్చన్ పేపర్. సంఘములో 2 సంవత్సరాలు రెగ్యులర్ గా ఉండి గ్రంథం విని ధ్యానం చేసి నోట్సులు రాశారు. పరీక్ష, ఎంతవరకు విన్నారో, ఎంతవరకు రాశారో, ఎంతవరకు నేర్చుకున్నారో పరీక్ష. యవనస్తులారా సిద్ధపడండి, ఈ క్వశ్చన్ పేపర్ మీ గ్రూప్ లో కూడా పెడతా నేను. దావీదు ఎన్నవవాడు? యెషయాకి ఎంతమంది కుమారు? ఇంకా అయిపోయినారా కుమారులు? యెషయా ఎవరు లేరా అంటే ఉన్నాడు, కడసారి వాడు ఒకడున్నాడు. తెలుసుకుంటారా పో, మనం రాసుకోగలిగితే దావీదు వచ్చేంత వరకు సమూయేలు ఆగాడు, వెయిట్ చేశాడు.
కానీ ఇదే గ్రంథంలో సమూయేలు వచ్చేంత వరకు సౌలు వెయిట్ చేయలేకపోయినాడు. సమూయేలు రావడం ఆలస్యమైతుందని ఆ దహన బలి సౌలే అర్పించాడు. కానీ దావీదు వచ్చేంత వరకు సమూయేలు ఆగాడు. వాణ్ణి లోపలికి తోడుకుని వచ్చినని 12వ వచనం. యవనస్తులార ఇలాగ రాసుకుందాం, ఎర్రని వాడు దావీదు. 16, 12వ వచనం, చక్కని నేత్రములు కలిగిన వాడు, సుందరుడు, చూడచక్కని వాడు. దేవుడు కోరుకున్నవాడు, దేవుడే స్వయంగా సమూయేలును పంపించి అభిషేకించబడిన వాడు. సౌలును కూడా అభిషేకం చేశాడన్న సమూయేలు, బుడ్డిలో ఉన్న తైలముతో. దావీదును కూడా అభిషేకం చేశాడు సమూయేలు, కొమ్ములో ఉన్న తైలముతో. బుడ్డి కింద వేస్తే పగిలిపోయింది, కొమ్ము కింద పడిన పగలలేదు. దావీదు రాజ్యము నిత్యము నిలుచును. దావీదు కుమారుడు సింహాసనం మీద కూర్చున్నబోతున్నాడు. దావీదు, 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 దావీదు. ఈ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం వరకు దావీదు, 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 దావీదు. ఇక్కడ మొదలైంది దావీదు పేరు. దావీదు సింహాసనం, దావీదు రాజ్యం, దావీదు కుమారుడు, దావీదు పట్టణం, దావీదు పురం, దావీదు జీవితం, దావీదు జీవించినట్లుగా, దావీదు ప్రవర్తించినట్లుగా. యవనస్తులారా, బైబిల్లో దేవుని పేరు తర్వాత ఎక్కువ సార్లు వ్రాయబడిన పేరు దావీదు, దావీదు, దావీదు. నా హృదయానుసారుడు అని రాయబడింది, నా ఇష్టానుసారుడు. సంఘ పెద్దల ఇష్టం కాదు, సేవకుల ఇష్టం కాదు, ఎస్ఐ ఇష్టం కాదు, కన్నాడని పిల్లనిచ్చినాడని సౌలు ఇష్టం కాదు, బామర్ది కదా అని యోనాతాన్ ఇష్టం కాదు, అక్క కుమారుడు కదా అని యోవాబు ఇష్టం కాదు, సెరూయా కుమారుల ఇష్టం కాదు, భార్యలు ఉన్నారు కదా భార్యలు ఇష్టం కాదు. నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. స్నేహితులారా, ఎవరి ఇష్ట ప్రకారం బతుకుతున్నాం మనం? ఎవరి ఇష్టాన్ని సంఘములో మనం నెరవేరుస్తున్నాం? ఎవరి ఇష్ట ప్రకారం సంఘాలు స్థాపిస్తున్నాం? ఎవరి ఇష్ట ప్రకారం పాటలు పాడుకుంటున్నాం? ఎవరికి ఇష్టంగా ఉండి మనం చనిపోవాలి? మన మరణము ఎవరి దృష్టికి విలువగా ఉండాలి? సమూయేలు అదుగో వచ్చినాడు, వచ్చినాడు, వచ్చినాడు. ఒక యవనస్తుడు వచ్చినాడు, లే లే తొందరగా. ఒక యాజకుడు, ఒక తీర్పరి, ఒక న్యాయాధిపతి ఇశ్రాయేలీలకు తీర్పు తీరుస్తూ బాల్యకాలం నుండి కార్యములు జరిగించిన సమూయేలు ఒక యవనస్తుడి కోసం ఆగిపోయినాడన్న, వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ధ్యానం, బోర్డు మీద రాసి చెప్తే ఇంకా బాగుంటుంది. ఇంత ముసలివాడు, ఇంత వృద్ధుడు, ఇంత అనుభవం కలిగిన వాడు ఇశ్రాయేలీలకు రామాలో కూర్చొని తీర్పు తీర్చుకుంటూ కూర్చున్నవాడు, ఇశ్రాయేలు కార్యములు జరిగించుచున్నవాడు, షిలోహు మందిరంలో ఉన్నవాడు, రాజ్యాంగం నిర్మించినవాడు, ఇశ్రాయేలు రాజుల పద్ధతి రాసినవాడు, ద ఫౌండర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయెల్ రాజ్య వివరణ పద్ధతి రాసిన వాడు, ఒక 16-17 సంవత్సరాల యవనస్తుడి కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాడు. కారణం ఏమిటో తెలుసా?
కారణం ఏమిటో తెలుసా? నేనేంది వెయిట్ చేసేది ఆ పిల్లల కోసం? అతడు మమ్మల్ని ఏళ్తాడా? అతడు రాజైతాడా? నేనేంది వెయిట్ చేసేది ఏంది? మేమేంది కూర్చొని ఏమేదేంది? చక్కగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు వీళ్ళు ఈ పిల్లుడు చెప్తే మేము కూర్చొని వినాలా? ఏమనుభవం ఉంది ఆ అబ్బాయికి? యెషయి బేత్లెహేములో ఎన్నిక లేని కుటుంబం అన్న. అసలు బేత్లెహేము అంటేనే కుగ్రామం. అందులో పూర్తిగా ఎన్నిక లేని తండ్రి గొర్రెలను కాసుకుంటూ కూర్చున్నాడు దావీదు. సౌలు తండ్రి గాడిదలు తప్పిపోతే ఎత్తుకుంటూ కూర్చున్నాడు. సౌలు తండ్రి గాడిదలు వెతకడానికి వెంటంబడి పనివారిని వెతుకుని వెళ్ళాడు. దావీదు తండ్రి గొర్రెలను మేపడానికి ఒక్కడే అరణ్యములో ఉండిపోయినాడు. చూచుటకు చక్కటి నేత్రములు కలిగిన వాడు. చూడంగానే దావీదు పట్ల ఇష్టం ఎవరికైనా కలుగుతుందన్న. అసలు సౌలు కుమార్తెనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటా దావీదు మీద మనసు పడేసుకుంది. ఇక సౌలు కుమారుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఒక్క సౌలు మాత్రమే అప్రిసియేషన్ లేకుండా విషపు చూపు నిలిపి దావీదును చంపాలని 13 సంవత్సరాలు వెంటబడ్డాడు. సమయంలో లే, తొందరగా లే, తొందరగా ఎదగ వచ్చినాడు, ఎదగ వచ్చినాడు, ఎదగ వచ్చినాడు, లే 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 అన్నా. దావీదు నడుచుకుంటూ లోపలు కూస్తుంటే కూర్చున్న సమూయేలు లేచి నిలబడ్డాడన్న. లేచి నిలబడ్డాడు. స్టెఫెను ఆత్మ పరలోకానికి వెళుతూ ఉంటే సింహాసనం మీద కూర్చొని ఉన్న యేసుక్రీస్తు లేచి నిలబడ్డాడు. యోబు తాను ఉన్న స్థలములో నుండి లేచి వీధిలో నడుస్తూ ఉంటే వయస్సు తనకంటే ఎక్కువగా అనుభవం ఉన్న వయస్కులు లేచి నిలబడ్డారు. అది తగ్గింపుకు సూచన. దేవుని పిల్లలు, దేవుని చేత అభిషేకించబడినవారు, దేవుని పనిని నిస్వార్థంగా చేస్తున్నవారు, దేవుని పనంటే ప్రాణాలకు సైతం తెగించి రాళ్లతో కొట్టబడి హతసాక్షి అయిన స్టెఫెను ఆత్మ పరలోకములో నికి వస్తూ ఉంటే సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తు లేచి నిలబడ్డాడు. బేత్లెహేములో దావీదు పుట్టాడు, అదే బేత్లెహేములో యేసుక్రీస్తు పుట్టాడు. పాత నిబంధనలో దావీదు యేసుక్రీస్తుకు ముంగుర్తు. యేసుక్రీస్తుకు ముంగుర్తు కనబడని యేసుక్రీస్తుకు దావీదు ముంగుర్తు. ఏం చేస్తున్నాడు వాడు? ఒకసారి వాడంటే గొర్రెలు కాసుకుంటున్నాడయ్యా. ఎవరివి గొర్రెలు అంటే నావే. తండ్రి గొర్రెలను కాయుచున్న దావీదు. దావీదు రాగానే సమూయేలు లేచాడు కొమ్ములో ఉన్న తైలముతో. చక్కటి నేత్రములు కలిగిన వాడు, చూడచక్కని వాడు, దేవుడు కోరుకున్నవాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దావీదును మాత్రమే కోరుకున్నాడా దేవుడు? మరి నీ సంగతి నా సంగతి ఏమిటి? నీ సంగతి నా సంగతి ఏమిటన్నా? మనల్ని కోరుకోలేదా దేవుడు? నిజంగా మనల్ని కోరుకోలేదా?
కోరుకోకపోతే కలువరి శిలువలో ప్రాణం ఎందుకు పెట్టాడు? నన్ను ఎప్పుడు కోరుకున్నాడన్నా దేవుడు అని ప్రశ్న యవనస్తులు రాసుకోగలిగితే, కోరుకోకపోతే కలువరి శిలువలో ప్రాణం ఎవరి కోసం పెట్టినట్టు? కోరుకోకపోతే కలువరి శిలువలో రక్తము ఎవరి కోసం కార్చినట్లు? కోరుకోకపోతే ఎందుకు సమాధి చేయబడినట్లు, ఎందుకు తిరిగి లేచినట్లు, ఎందుకు ఈ నిరీక్షణ మనకు కలగజేసినట్లు? దావీదు సుందరుడు, మోషేని గురించి కూడా పోస్తరుల కార్యం 7:20 దివ్య సుందరుడు అని రాయబడి, దావీదు తండ్రి ధనవంతుడు కాదు. నిజంగా ధనవంతుడే ఏంటి, ఈ గొర్రెలు కాసే పని దావీదు ఎందుకు చేస్తాడు? పనివారితో చేయిస్తాడు. నీ దాసుని కుమారుడను అంటాడు దావీదు ఒక చోట సౌలుతో మాట్లాడుతూ. ధనవంతుడు కా, దావీదుకు గొర్రెలంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అందుకే గొర్రెలు కాసుకుంటూ కూర్చున్నాడు. నాయకులుగా మనకు కూడా సంఘంలో ఉన్న గొర్రెలంటే చాలా ఇష్టంగా ఉండాలన్నా. వాటిని కాసే పనే కాని బయట ఉన్న పశువులతో మనకు అక్కర్లేదు. దౌర్భాగ్యం ఏంటంటే స్థానిక సంఘం మీద శ్రద్ధ లేకుండా ఈ సంఘం ఏం జరుగుతుంది, ఆ సంఘం ఏం జరుగుతుంది, ఆ సంఘంలో ఏం జరుగుతుంది, ఈ సంఘంలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుంది అని ఇట్లా గెలికే వాళ్ళు ఎక్కువైపోయినారు. అసలు నీ సంఘంలో ఏం జరుగుతుంది? గొర్రెలకు ఏ మేత దొరుకుతుంది? ఏ మేత వేస్తున్నావు? గొర్రెలను కాయిచున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను ప్రభువా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నాను ప్రభువా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అది నువ్వే ఎరుగుదువు ప్రభువా. అయితే నా గొర్రెలు మేపుము, నా గొర్రెలు కాయుము, ప్రేమించుచున్నావా నన్ను వీరందారి కన్న మిన్నా అని అన్న ప్రభువు అనుచుండే నేడు వినుచున్నా వినుచుండు నేడు ప్రియుడా. గొర్రెలంటే ఇష్టమేనన్నా, సంఘం అంటే ఇష్టమేనా? అయితే మన దృష్టి సంఘం మీదనే ఉండాలి, గొర్రెల మీదనే ఉండాలి, అప్పగించబడిన గొర్రెల మీదనే ఉండాలి. పక్క సంఘాలతో అవసరమే లేదు, జిల్లాలో ఉండే సంఘాలతో అవసరమే లేదు. దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు, అభిషేకం జరిగే సమయానికి గొర్రెలు కాసుకుంటున్నాడు. మోషేను పిలిచే సమయానికి తన మామ అయిన ఇత్రో గొర్రెలు కాసుకుంటున్నాడు. యేసు క్రీస్తు కానా వివాహానికి వచ్చే సమయానికి ఇంటిలో తల్లిదండ్రులకు సహకారులుగా ఉన్నాడు. యెహోషువను పిలిచే సమయానికి అప్పటికే 40 గుడారములో దాగి ఉన్నాడు, మోషే దగ్గర శిష్యరికంలో. యేసుక్రీస్తు పేతురుని పిలిచే సమయానికి చాపలు పట్టుకునే పనిలో బిజీగా ఉండిపోయినాడు. పని లేని సోమరిపోతులు దేవుని సేవకు అనవసరం. గలిబి లేకపోతుంది సంఘం. లే సమూయేలు, కొమ్ము తీసుకో. వచ్చినాడు దావీదు వచ్చినాడు లే. తన సహోదరుల ఎదుట దావీదుకు రహస్యముగా అభిషేకము చేసిన సమూయేలు.
ఇది మొదటిసారి అభిషేకం. సహోదరుల ఎదుట రెండవది హెబ్రోనులో, మూడవది ఇశ్రాయేలీయులందరూ 12 గోత్రాలు కలిసి అభిషేకించబడిన వాడు దావీదు, అభిషేకించబడిన వాడు యేసు క్రీస్తు, తండ్రి చేత అభిషేకించబడిన వాడు. 89వ కీర్తన 20వ చరణం మనం చదివితే నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. మరి ఆనాడు కొమ్ములో తైలంతో తీసుకుని అభిషేకం చేసినారన్న. ఇప్పుడు సేవకుణ్ణి ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు సేవకుణ్ణి అభిషేకం చేయాలన్నా మనం కూడా కొబ్బరి నుండి తీసుకొచ్చుకొని లేకపోతే కొమ్ములో తైలం తీసుకొచ్చుకొని సంఘంలో భోజనాలు పెట్టి సేవకునికి తెల్లంగి తెల్ల ప్యాంటు తెల్ల సాక్సులు వేసి తెల్లగా నెత్తికి నెత్తికి తలకాయకు నల్లని రంగేసి షేవింగ్ చేయించి ఆ రోజు సేవకుని నిలబెట్టి తల మీద కొబ్బరి నూనె పోసి సంఘ పెద్దలందరూ తల మీద చేతులు పెట్టి జరిగిందన్న. అట్లా నేనే చూసిన తల మీద చేతులు పెట్టినారన్న, నిజంగా తల మీద చేతులు పెట్టినారు. నేను అప్పుడే చెప్పిన నిర్గమాకాండములో బలి పశువు మీద చేతులు పెట్టి అహరోను బలి అర్పించినాడన్న, ఇప్పుడు ఈ సేవకుడు కూడా బలి అయిపోతాడని చెప్పిన. తల మీద చేతులు పెట్టినారు. నీకు చేతులు ఉన్నాయి కనుక చేతులు పెట్టినావు, చేతులు ఏం చేయాలన్నా? ఎటు పోతున్నాయి బ్రదర్న్ అసెంబ్లీస్, ఎట్లా పోతున్నాయి సత్యాలు? ఎట్లా ఏం చేసినారన్న? ఏం జరిగింది ఇంతసేపు మీ మందిరంలో అంటే? సేవకుణ్ణి అభిషేకం చేసినాం బ్రదర్, సేవకుణ్ణి ఏర్పాటు చేసేంత ఆధిక్యత నీకుందా? సరే సేవకుణ్ణి నువ్వు అభిషేకం చేసినావు, నిన్ను అభిషేకం చేసినారు, నిన్ను ఎవరు అభిషేకం చేసినారు? నువ్వే సేవకుణ్ణి అభిషేకం చేసినావు. నేను ముగిస్తున్నాను. దేవా నేను పాపినని, కడు దుఃఖంతో పాపాలు ఒప్పుకున్న నాడే ఆయన పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించాడు. దీనికి భోజనాలు అక్కర్లేదు, దీనికి తెల్ల సాక్సులు తెల్లంగి తెల్ల ప్యాంట్ వేయాల్సిన అక్కర్లేదు, దీనికి అనౌన్స్మెంట్స్ అక్కర్లేదు, దీనికి ఖర్చు అక్కర్లేదు. నిజంగా దేవుడు నిన్ను అభిషేకించాడనేది క్రియల రూపంలో తర్వాత జీవితంలో నుంచి బయటికి రావాలి. ఫంక్షన్ అక్కర్లేదు, ఫోటోలు అక్కర్లేదు, వీడియో అక్కర్లేదు, సంఘ పెద్దలు తల మీద చేతులు పెట్టాల్సిన అవసరం లేదు. నన్ను అభిషేకించిన వాడు దేవుడే. రాజుగా ఉండడానికి అభిషేకం జరిగిందన్న, మరి నిన్ను నన్ను దేవుడు ఎందుకు అభిషేకం చేసినాడు? ఎందుకు చేసినాడు? తండ్రి ఎదుట దేవుని ఎదుట నిర్దోషులుగా నిష్కల్మషులుగా నిందారహితులుగా ముడుతయు మాచయు లేని నడవడినీకున్నదా, ముడుతయు మాచయు లేని నడవడినీకున్నదా, కడవరకు నీ ప్రేమలో నా తడబడక నీ ముందువా, కడవరకు నీ ప్రేమలో నా తడబడక నీ ముందువా. వధువు సంగమా వరు నిరాకకై ఎదురు చూచుచున్నావా, నిదురపో చున్నావా, ఎదురు చూచుచున్నావా, నిదురపోచున్నావా. వధువు ఆయన అభిషేకం ఆయన కొరకు ఎదురు చూడాల. ముడతయు మచ్చయు డాగు లేకుండా తండ్రి అయిన దేవుని ఎదుట మనం నిలబెట్టాలి.
పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు అమ్మా. 10,000 మందిలో గుర్తింపదగిన వాడు ఆయన. ఆయన కంటే అందగాడు ఎవరు లేరు. దావీదు కంటే అందగాడు, మోషే కంటే అందగాడు. అందరిలో అతి శ్రేష్ఠుడు ప్రభు అయిన యేసు క్రీస్తు కలువరి శిలువలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి పరిశుద్ధాత్మను భూలోకానికి పంపించింది. సోకులు వండి కాదు, ఆడంబరాలు చేసుకోనికి కాదు, హంగామలు చేయడానికి కాదు. మేము సేవకులమని డంబాలు కొట్టడానికి కాదు. తీర్పున్నది 7 ఏండ్ల తీర్పు. నీ పనిని పరీక్ష చేస్తాడు. అది బంగారమా కొయ్యకాల? యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, దేవుడు అభిషేకం చేశాడా? దేవా నేను పాపిని హృదయమార కల్నీళ్ళు విడుస్తూ నీ పాపాల విషయమై నీవు పశ్చాత్తాపడితే అదే నీ అభిషేకం. అప్పుడే పరిశుద్ధాత్మ, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతురో వారు దేవుని కుమారులు అనబడుతురు. ఈ ఉదయకాల వేళ ఇంకా ఈ ధన్యత లేకుండా దావీదును ఈరోజు అభిషేకం చేసినారన్న, ఇది నెరవేరడానికి 13 ఏండ్లు పట్టింది. దావీదు లెక్కలు వేయగా 12-13 సంవత్సరాల తర్వాత సింహాసనం మీద కూర్చొనబోతున్నాడు. ఈరోజు అభిషేకం చేస్తే మరుసటి రోజే ప్రసంగికుడు కావాలా నువ్వు? ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకుంటే మరుసటి రోజు నిన్ను సేవకుని చేయాలనా? ఈరోజు పాపాలు ఒప్పుకుంటే మరుసటి రోజు నిన్ను సంఘ పెద్ద చేయాలనా? ఈరోజు పాపాలు ఒప్పుకుంటే మరుసటి రోజు నీకు సంఘం పెట్టాలనా? తలలాడించే సేవకులు మనకు అక్కర్లేదు, తలలు సంపాదించే సేవకులు మనకు కావాలి, జీతాల కోసే సేవకులు మనకు అక్కర్లేదు, జీతాలు ఇచ్చే నాయకులుగా తయారు చేయగలిగిన వారు మనకు కావాలి. అట్టి కృప మరువు మనకు దయచేయాలని మనం కోరుకున్నవాడు దావీదు. మనల్ని కూడా కోరుకొని ప్రాణం పెట్టాడన్న. దావీదు కోసం దేవుడు ప్రాణం పెట్టలేదు గాని నిన్ను నన్ను కోరుకొని ప్రాణం పెట్టాడు. దావీదు కంటే ఎక్కువ నమ్మకంగా మనం జీవించబద్దులమైనా అలాగున మనం జీవించాలని ఆశపడదాం, కోరుకుందాం. వాటి విషయమై మోకాళ్ళ మీద పడి ప్రాధేయపడి ప్రభు దగ్గర నుంచి మనం సంపాదించుకుందాం. దేవుడు ఈ మాటలు మన కొరకై ఆశీర్వదించను గురించి ఇచ్చునుగాక. ఓవర్ టు పెద్దలు రెడ్డమ్మ గారు, విజయవాడ. థ్యాంక్ యూ. చక్కని వర్తమానం వినడానికి ప్రభు సహాయం చేశారు. కొంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ స్టార్టింగ్ లో కార్యక్రమం అయిపోయే వరకు కూడా ప్రభు సహాయం చేసి చక్కని కార్యక్రమం నడపడానికి ప్రభు కృప చూపారు. 4347 ఈ దినాన్ని ప్రియులు మరి భారం వహించి బాధ్యత తీసుకుని నడిపిస్తున్న బర్నబాస్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఆఖరిగా మరి పెద్దలు మన ప్రియులు ఆదినారాయణ గారు ప్రార్థన చేయవలసిందే కోరుతున్నాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, పూజనీయుడా, కరుణా సంపన్నుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ యొక్క రుణోదయమున ప్రభావం మీ ముఖదర్శనం చేసుకుని మీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప ధనతను మాకు ఇచ్చినందుకు వందనములు స్వామి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని శుభోదయ రాజు గారిని నిలబెట్టి ఆయనమరి తండ్రి సమయలు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు స్వామి. అవునైనా మరి తండ్రి, మేమే పాటు వారమునైనా మమ్మల్ని రక్షించుకున్నారు, మీకు స్తోత్రాలు. మరి తండ్రి, ఈ దినం నేర్చుకున్న పాఠం ద్వారా మేము ఎలాగనైనా మరి తండ్రి ప్రభు నడుచుకోవాలో మాకు నేర్పినందుకు వందనాలు. పెద్దలు, సేవకులు అయినా మరి తండ్రి, అలాగే విశ్వాసులు ఎలాగా నాయనా మరి తండ్రి కావాలో, ఎలాగ నడుచుకోవాలో మరి తండ్రి, సమయాలు ఎలాగనైనా మరి తండ్రి దినదిన అభివృద్ధి పొందినాడు, ఎలాగనైనా మరి తండ్రి దేవుని పరిచర్య చేశారు, ఇవన్నీ మీరు మాకు చక్కగా వివరించినందుకై మీకు స్తోత్రాలు స్వామి. నాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ఇంకా బలపరచండి. ఆరోగ్య విషయంలో, మోకాలు వంగే విషయంలో తగిన సహాయం దయచేయండి. డ్యూటీలో రాకపోకల్లో తిరుగుండడు. కుటుంబ అవసరాల కలు కొరత ఇచ్చండి. సంఘాన్ని అభివృద్ధి పరచండి.
మీ దాసుని స్థలాల్లో బలంగా వాడుకోమని అడుగుకొని ప్రార్థిస్తున్నాం. దిగినైనా మరి దీన్ని నడిపిస్తున్న మీ దాసులు రెడ్డి మనని బట్టి, భారం వేస్తున్న వర్ణవాస బ్రదర్ని బట్టి, చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. అయ్యా, మేము విన్నటువంటి మాటలు మా హృదయాలు భద్రపరుచుకుని ఆ ప్రకారంగా జీవించడానికి కృపజోపమని, ఈ దిన కార్యక్రమం అంతట్లో మాతో ఉండి మా పని బట్టలు సహాయపడతారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ, ముందున సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ, మా ప్రాణ ప్రియుడు రక్షకుడు విమోచకుడు సజీవుడైనటువంటి యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదన్నా, వందనాలు. నాకు ఈ సమయాన్ని అప్పగించిన ప్రియులు, బర్ణబాస్ గారికి సమయాన్ని ఇస్తున్నాను. మరి ఎందుకంటే ప్రారంభ ప్రార్థన చేసిన పాల్ గారు, మరి కేతనం పాడిన సొలోమోన్ గారు, అలా వాక్య సహాయ కోసమై రవిమోహన్ వారు ప్రార్థన చేశారు. మరి ఆఖరిగా ప్రార్థన చేసిన ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ, అనుకోని అతిథిగా అధ్యక్షత వహించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, చక్కని వర్తమానం వినటానికి ప్రభు కృప చూపారు. దాసుని ఇంకా మంచి శ్రేష్టమైన సంగతులు వినటానికి దేవుడే దాసుని బలపరచును గాక. మిగిలిన సమయాన్ని బర్ణబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు